ప్రస్తుతం వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ జీ ఉన్నారు మనతో మాట్లాడతాకి. అన్న చెప్పండి, ఏంటి అంత జోష్ మీద ఉన్నారు, సినిమా ప్రభావం అంతా మీ మీద ఉన్నట్టుంది, ఆ వ్యూహాలు ఎవరు కూడా అర్థం కావట్లేదు. తెలియదు, ఈ నెల రేపు మార్నింగ్ యాక్చువల్గా ఏంటంటే మనకి రేపు ఈవినింగ్ 4 గంటలకి ఇక్కడ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. జగగర్జన అనే పేరు మీద 50,000 మందితో రిలీజ్ ఈవెంట్ని రాంగోపురం గారి సమక్షంలో స్థానిక ప్రజాపతిలు, అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రుల సమక్షంలో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. మన రాంగోపురం గారికి సంబంధించిన ఆయన అంటే ఇష్టపడే అభిమానులు కానీ, వ్యూహం సినిమాకి సంబంధించిన అభిమానులు, పార్టీ అభిమానులు అందరూ కూడా, వైసీపీకి సంబంధించిన ఫాలోవర్స్ అందరూ కూడా సినిమాని రేపు ఈవెంట్ని సక్సెస్ చేస్తాం దాంట్లో చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాం. అంటే పూర్తిగా కూడాను వైసీపీ మద్దతుగానే సినిమా ఉంటుందని మీ మాటలు అర్థమైపోయి. వైసీపీ మద్దతు అంటే జగన్ గారు అంటే ఇష్టం కాబట్టి జగన్ గారి మీద అభిమానంతోనే సినిమా తీస్తాం, కానీ వేరే దాంట్లో వేరే డీవియేషన్ లేదు. మా డైరెక్టర్ గారి స్టాండ్ ఒకటే, నా స్టాండ్ ఒకటే, దాంట్లో వేరే డీవియేషన్ లేదు. ఉన్న నిజ జీవిత సంఘటనలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా మనం చేసుకున్న దాన్ని సినిమా అంటే మూవీ అది, దాంట్లో ఆయన మీద అభిమానంతో చేసిన సినిమా అండి. దాంట్లో చెప్పండి, ఏదైతే జగన్ గారు ఉన్నారో, పాదయాత్ర కావచ్చు, తర్వాత ఆయన జైల్లో ఉండే పరిస్థితి కావచ్చు, ఇదంతా కూడా ఒక ఐకాన్ లాగా అందరి ఆదర్శంగా ఉన్నారు. అయితే చాలామంది వాళ్ళు రాజకీయాల్లో అంటే పేర్లు పవన్ కళ్యాణ్ కానీ నారా లక్ష్మి కానీ వాళ్ళెవరు కూడా ఈయనకి కనుచూపు మేరలు ఆనట్లేదు. ఈ ప్రభావం 2024లో ఆయన సక్సెస్ అయ్యే అవకాశం ఉందండి. నాకు తెలిసినంత వరకు ఆయనకు ఒకసారి సీఎం అయిన తర్వాత ఇంకా ఆయన ఒక ఆరోగ్యం అని అంటే భూమి మీద ఆయన భగవంతుడు ఆయన ఆయుష్ ఉన్నంత వరకు అంటే ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు వేసుకోండి, ఆయన ఉన్నంత వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటాడనేది నా వ్యక్తిగత అభిప్రాయం. 100% ఉంటుందని ఉంది, ఉంటుంది కూడా, ఇంకా ఫర్దర్గా కూడా ఉంటుందనేది నా అభిప్రాయం. అంటే మీకు ఈ మధ్యకాలంలో ఏ అంశం బాగా నచ్చింది? మీరు అందరితో జర్నీ చేస్తూ ఉంటారు, అంటే ఒక సామాజిక వర్గం కాకపోయినా అందరితో కలిసి తిరుగుతారు, వాళ్ళు జగన్ గారిలో ఉన్న క్వాలిటీ ఏంటి? ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు కూడా నాతో వివిధ రకాలుగా సినిమా ఫీల్డ్లో కానీ అందరూ మాట్లాడుతుంటారు. అందరూ ఇనామినేస్గా మెచ్చుకునేది ఏంటంటే ఆయన అసలు ఒకటి సామాన్యుడు అనే సామాన్య వ్యక్తి అనే వ్యక్తి గురించి ఆలోచించే నాయకుడు భారతదేశంలో ఉన్నాడంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. ఆ ఒక విషయంలో మేము మాట్లాడడం అంటారు, ఇది అవతల అవతల కలిసేవాళ్ళు వేరే వేరే పార్టీల్లో తిరుగుతున్న వ్యక్తులు కూడా. ఎందుకంటే ఒక వ్యాపారస్తుల్ని ఇంకా బలవంతుని ఇంకా బలవంతం చేసేదానికి అలాంటి వ్యక్తి కాదు ఇతను. సామాన్యుడు ఒక సొంత స్థలాన్ని సొంత ఇల్లు కట్టుకొని మంచి పిల్లవాడికి చదువు చదివించుకొని మంచి స్కూల్లో చదివించుకుంటూ ఆ చదివించుకోవడానికి కావాల్సిన డబ్బులు కూడా తల్లికి ఇస్తూ, ఇంట్లో పెద్దలుంటే వాళ్ళు బతకడానికి పెన్షన్లు ఇస్తూ, అట్లా రైతు వ్యవసాయం చేసుకుంటే గిట్టుబాటు ధరిస్తూ రైతు బంధిస్తూ, అంటే ఒకటి కాదండి, నోటి చెప్పడానికి వాడికి రోజు పట్టదు ఒక్కొక్కడికి. ఇది ఒక మనిషి ఒక బిలో మిడిల్ క్లాస్ పర్సన్ అనేవాడు ఈరోజు 80% అప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళని ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఈరోజు ఇక్కడ మన గురించి బాగా ఆలోచిస్తే ఆ బిలో పావర్టీ లైన్ ఉన్న పీపుల్ అందరినీ అంటే మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఆ మెజారిటీ పీపుల్ ఉన్న పర్సంటేజ్ ఆఫ్ పర్సన్స్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన నవరత్నాలు పెట్టుకోవడం కానీ ఇంకా అవి కాకుండా వేరే వేరే స్కీమ్స్ని అప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేసి ఆచరణలో పెట్టి అవి ప్రజలకు అందేటట్టుగా కూడా మానిటరింగ్ చేసుకుంటూ తనే పర్సనల్గా మానిటరింగ్ చేస్తూ ఈరోజు దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నాడు మనస్ఫూర్తిగా. ఏదో రాజకీయమైన లాభాపేక్ష కోసం కాకుండా అంత నిజాయితీగా ఉన్న నాయకుడు ఆ ఒక్క విషయంలో ఎవడు లేడనేది నాకున్న స్నేహితులు కూడా మాట్లాడే అంశాలు. అది నా మేము ఎటు మేము ఫీల్ అయ్యేదే, కానీ బయట వ్యక్తులు కూడా ఆయన విమర్శకులు కూడా ఆ ఒక్క విషయంలో ఆయన విమర్శించడానికి లేదు. అలా చెప్పండి, మీరు వన్ సైడ్గా కూడా జగన్ అభిమానిగా సినిమాలు తీస్తున్నారు, ఆ ప్రభావం మీ రాజకీయాల మీద వ్యాపారాల మీద ఉండే అవకాశం ఉంటుంది కదా, అయినా సరే జగన్ సార్ అంటే అంత మీకు ఇష్టం ఎందుకు? సార్ నేను మొదటి నుంచి 2006 నుంచి జగన్ గారిని ఇష్టపడుతూ ఆయన వెనకాల నడుచుకున్న వ్యక్తిని. నా చివరి ప్రాణం ఉన్నంత వరకు నా గొంతులో ఆయన్నే ఇష్టపడతాం దర్శాలు అంతే. ఎవరు ఏమనుకున్నా దాన్ని అది వాళ్ళు అనుకుంటారు కానీ నేను అనుకునేది కాదు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రభావం చూస్తూ ఉంటాయి, సినిమా వేరు బిజినెస్ వేరండి, వ్యాపారం వేరు సినిమా వేరు, రాజకీయం వేరు, వ్యక్తిగత జీవితం వేరు. దీనికి దానికి అన్ని ముడిపెట్టుకుంటే వెళ్ళే పరిస్థితులు ఈ రోజు లేవు. అందుకని మనం మంచితనంగా ధర్మంగా పద్ధతిగా ఉంటాం కాబట్టి ఎక్కడ మాకు ఎటువంటి అడ్డంకులు రావు. అన్ని రకాల ఫ్రెండ్స్ ఉన్నారు, అదే గొప్ప. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఆంధ్రప్రదేశ్లో యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చివరి వరకు ఏదైతే ఆయుష్ ఉన్నందుకు కూడా ఆయన ఆంధ్రాలో ముఖ్యమంత్రిగా ఉంటానన్నారు. మరి ఆసక్తికరమైన వ్యాఖ్యలు కూడా కిరణ్ చేశారు, ఖచ్చితంగా తన ప్రాణం ఉన్నంత వరకు జగన్ వెంటే ఉంటానని చెప్పుకోవడానికి కరాఖండిగా చెప్తున్నారు కిరణ్. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణ కలిసి ఐ డ్రీమ్ కోసం అబ్దుల్ అలీ విజయవాడ.